భారతీయులందరికీ 77వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు దేశ ప్రజలందరికీ ఈ స్వాతంత్ర దినోత్సవం అత్యంత ప్రత్యేకం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ స్వాతంత్ర దినోత్సవం మన ఆత్మ గౌరవం మన త్యాగాలు మన పోరాటాలను స్మరించుకునే ఉత్సవం ప్రపంచంలోనే ఎవరు ఆలోచన చేయకముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈ దేశ ప్రజలకు స్వతంత్ర ఫలాలు అందించాలని లక్షలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రాణ త్యాగాలు చేసి ఈ స్వతంత్రాన్ని సాధించుకున్నాం సాధించుకున్న స్వతంత్రంలో ప్రధానంగా మనం ముగ్గుర్ని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క భారతీయుడి మీద ఉన్నది ప్రపంచంలో ఎక్కడైనా యుద్ధం లేనిది విజయం లేదు రక్తపాతం జరగనిది స్వతంత్రం లేదు కానీ బాపూజీ మహాత్మా గాంధీ గారు అహింస అనే ఆయుధంతో రవి అస్తమించని సామ్రాజ్యం ఉన్న తెల్ల దొరలను అహింసా విధానంతో ఓడించి ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చి 77 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాం అందుకే ఈ ప్రపంచంలో ఆయుధ సంపత్తి కంటే యుద్ధాల కంటే అహింసనే గొప్ప ఆయుధం స్వతంత్రం సిద్ధించాలి ప్రజల యొక్క ప్రాణాలు పోకుట ఉండాలి అంటే అహింస మార్గం ద్వారానే పాలకుల మీద సామ్రాజ్యవాదుల మీద పోరాటం చేయొచ్చని నిరూపించిన గొప్ప మహానుభావుడు మహాత్మా గాంధీ గారు అందుకే ఈ స్వతంత్ర దినోత్సవం రోజు మహాత్మా గాంధీ గారిని ప్రతి ఒక్కరూ స్మరించుకోవాల్సిన బాధ్యత వారికి నివాళులు అర్పించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అదే విధంగా ఈ రోజు ఈ దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం పేదవాడికైనా ప్రధానమంత్రికైనా కూలికి పోయేవాడికైనా టాటా బిర్లాకైనా ఓటు హక్కు ఇచ్చి ఓటు విలువను సమానంగా చేసి ఓటునే ఆయుధంగా మార్చి దళితులకు గిరిజనులకు రిజర్వేషన్లు ఇచ్చి ప్రతి వాడికి రాజ్యాంగం ముందు సమానమైన హక్కులు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను ఈ సందర్భంగా మనమందరం గుర్తు చేసుకోవాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది అదేవిధంగా స్వతంత్రం వచ్చే నాటికి అరాచకాలతో అల్లకల్లాలతో రాజులతో రాచరికంతో కరువు కాటకాలతో తాగడానికి నీళ్లు లేక గ్రామాలకు విద్యుత్ లేక రవాణా సౌకర్యాలు లేక విద్య లేక వైద్యం లేక కరువు కాటకాలతో విలయ తాండవం నర్తిస్తుంటే ఈ దేశానికి పంచవర్ష ప్రణాళికను ప్రవేశపెట్టి హరిత విప్లవాన్ని తీసుకొచ్చి బాక్రానంగల్ డ్యాం నుంచి నాగార్జున సాగర్ డ్యాం వరకు సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి పేదలకు విద్యను అందించి నిరుపేదలకు వైద్య సౌకర్యాన్ని అందించి గ్రామ గ్రామాన విద్యుత్తు సౌకర్యాలను అన్నింటినీ అందించిన మొట్టమొదటి భారత ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారిని ఈ స్వతంత్ర దినోత్సవాల సందర్భంగా మనమందరం స్మరించుకోవాల్సిన
బాధ్యత మన మీద ఉన్నది. అదే విధంగా మిత్రులారా, మీకందరికీ తెలుసు కొన్ని లక్షలాది మంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటాలు చేసి సాధించుకున్న ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఈ దేశం యొక్క ఆత్మ. కాంగ్రెస్ పార్టీ ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం పనిచేసిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప వీర వనిత. అదేవిధంగా ఈ దేశ సమగ్రతను కాపాడడానికి అరాచక శక్తులకు ఎదురొడ్డి నిలబడి ఒక నూతన విప్లవాన్ని తీసుకొచ్చి ఈ దేశం ఆర్థిక రంగంలో ఐటీ రంగంలో ప్రపంచ దేశాలనే పోటీ పడడానికి మనకు ఒక గొప్ప స్ఫూర్తినిచ్చిన కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు, మన నాయకుడు, మన దేశ ప్రధానమంత్రి. అదేవిధంగా సరళీకృత విధానాలతో ఈ దేశం ప్రపంచ దేశాలతోనే ఆర్థిక రంగంలో పోటీ పడే విధంగా ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించిన మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు, అదేవిధంగా శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఆర్థిక రంగ నిపుణుడు మన్మోహన్ సింగ్ గారు ఈ దేశాన్ని అభివృద్ధి శిఖరాల మీద కూర్చోబెట్టి రాజకీయ విలువలను, మానవ విలువలను, మానవ సంబంధాలను బలపరిచి ముందుకు నడిపించిన నాయకత్వం మన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. ఇదే కాదు, దేశంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య, జాతుల మధ్య చిచ్చు పెట్టి విభజించు పాలించు అనే విధానాన్ని ఆనాడు బ్రిటిష్ రాజులు ఏదైతే ప్రవేశపెట్టినరో వాళ్ళ నుంచి స్ఫూర్తి తీసుకొని వాళ్ళు అమలు చేసిన విధానాలను ఇవాళ దేశంలో అమలు చేస్తున్న బ్రిటిష్ జనతా పార్టీని ఈ దేశంలో ఓడించి ఈ దేశం యొక్క అభ్యున్నతిని కాపాడడానికి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 150 రోజులు 3000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో ప్రతి పేదవాడి గుండె చప్పుడును వినుకుంటూ ఈ దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చిన నాయకుడు మన రాహుల్ గాంధీ గారు ఈ స్వతంత్ర దినోత్సవం రోజు వారి స్ఫూర్తిని గుండెల నిండా మనం పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఈ సందర్భంగా మిత్రులారా, గొప్ప గొప్ప స్లోగన్లతో బేటీ పడావో బేటీ బచావో, వన్ నేషన్ వన్ ట్యాక్స్, మన్ కీ బాత్, మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటి గొప్ప గొప్ప స్లోగన్లతోని అధికారంలోకి వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తి అవ్వబోతుంది. నేను ఈ సందర్భంగా ఆర్థిక రంగ నిపుణులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ వరకు 67 సంవత్సరాలు ఈ దేశం యొక్క అప్పు ఆర్థిక భారం 56 వేల లక్షల కోట్ల రూపాయల అప్పుంటే 8 సంవత్సరాల నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయినాక 100 లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి ప్రపంచంలోనే అత్యధికంగా అప్పుల్లో కూరుకుపోయిన దేశంగా దివాలా నరేంద్ర మోడీ గారు తీయించారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తా అన్నాడు, ప్రతి పేదవాడికి 2022 లోపల పక్కా ఇల్లు ఇస్తా అన్నాడు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఈ దేశాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తా అన్నాడు. ఇవాళ రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి నడి బజార్లో అదానీ అంబానీలకు రైతులను అమ్మే కుట్ర నరేంద్ర మోడీ గారు చేసి 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి సంవత్సరం ఇస్తే 10 సంవత్సరాల 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి ఉండాలి. 2022 పార్లమెంటులో నేను అడిగిన ప్రశ్నకు 22 కోట్ల నిరుద్యోగుల అప్లికేషన్లు వస్తే 7,22,311 ఉద్యోగాలు ఇచ్చినామని 0% ఉద్యోగాలు ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినకి ఇచ్చినామని నిస్సిగ్గుగా పార్లమెంటు సాక్షిగా లోక్సభలో సమాధానం ఇచ్చాడు. ఇవాళ ఈ దేశంలో
నిరుద్యోగం తాండవిస్తుంది. నిరుద్యోగ యువకులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బీజేపీ అధికారంలో వస్తే జీడిపి పెరుగుతుంది అన్నాడు, కానీ ప్రజలందరూ తమ ఆర్థిక స్థితిగతులు పెరుగుతాయనుకున్నారు. కానీ జీడిపి పెరగడం అంటే గ్యాస్ డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి ఆయల్లో 55 రూపాయలు పెట్రోల్ ఉంటే ఇవాళ 110 రూపాయలైంది, 50 రూపాయలు ఉన్న డీజిల్ ఇవాళ 100 రూపాయలైంది, 450 రూపాయలు ఉన్న సిలిండర్ ఇవాళ 1200 రూపాయలైంది. అంటే నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఉప్పు పప్పు బెల్లం చింతపండు మంచి నూనె కొబ్బరి నూనె మొదలు పెడితే గ్యాస్ డీజిల్ పెట్రోల్ వరకు ఆకాశాన్ని అంటుతున్నాయి ధరలు. ఇవాళ ఈ ప్రభుత్వంలో పేదలు బతికే పరిస్థితి లేదు. ఇది ఒక పక్కన ఆర్థిక రంగం చిన్నాభిన్నమైపోతే ఇంకొక పక్కన మణిపూర్ లో మనం చూసినాం, మణిపూర్ లో ప్రభుత్వం పెట్టిన తగాదాల వల్ల రెండు జాతులు వీధి పోరాటాలు చేసుకుంటుంటే AK-47 తుపాకులు పెట్టి కాల్చుకొని వేలాది మంది నేల కొరుకుతుంటే అక్కడికెళ్లి శాంతి భద్రతలు నెలకొల్పాల్సిన హోంశాఖ మంత్రి ప్రధానమంత్రి కర్ణాటకలో ఓట్ల కోసం పిచ్చ మెత్తుకుండ్రు తప్ప మణిపూర్ లో మన బిడ్డలు మన భారతీయులు పోరాటాలు చేసుకుంటే విదేశీ సైనికులు మోరించి కాల్పులకు పాల్పడినట్టుగా ఒకరికి ఒకరు కుకీస్ మేతీస్ మధ్యలో పోరాటాలు జరుగుతుంటే పిల్లలు చచ్చిపోతుంటే మహిళల మీద పాశవిక దాడులు జరుగుతుంటే నడి బజార్లలో నగ్నంగా ఆడబిడ్డల్ని ఊరేగిస్తుంటే ఈ కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని పంపించి నిలువరించాల్సిన బాధ్యత మర్చిపోయి ఈడీలను ఇన్కమ్ ట్యాక్స్లను సిబిఐలను అన్ని రకాల నిఘా అధికారులను కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించడానికి దుర్మార్గంగా వినియోగించుకున్న ప్రధానమంత్రి దేశంలో ఉన్నాడంటే దేశ ప్రజలు ప్రపంచం ముందు తలత సిగ్గుతో దించుకునే పరిస్థితి ప్రధానమంత్రి గారి దేశానికి తీసుకొచ్చారు. కనీసం పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం సందర్భంగా తన ఈ జాతికి క్షమాపణ చెప్పి జరిగిన తప్పిదాలను సరిదిద్ది మణిపూర్లో శాంతిని నెలకొల్పుతాడని మేము ఆశించినాం. 2 గంటల 32 నిమిషాలు మాట్లాడితే 2 గంటల 30 నిమిషాలు కాంగ్రెస్ను తిట్టడానికి గాంధీ కుటుంబాన్ని విమర్శించడానికి సమయం ఇచ్చిండు, మణిపూర్కి మౌనం పాటించినట్టు 2 నిమిషాల సమయం ఇచ్చిండు. ఇంతకంటే దుర్మార్గమైన ప్రధానమంత్రి ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే ఎవరు లేరు. నియంతల కంటే నికృష్టంగా ఈ దేశ ప్రధానమంత్రి వ్యవహరిస్తున్నాడు. ఇది దేశానికి మంచిది కాదు. అందుకే ఆనాడు ఇండియాకు స్వతంత్రం కోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడి ఇవాళ ఈ దేశ ప్రజలకు మళ్లీ స్వేచ్ఛా వాయువులను ఇవ్వడానికి ఇండియా కూటమితోని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఈ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీని ఈ దేశంలో ఓడించడానికి పేదలకు విముక్తి కలిగించడానికి ఇండియా కూటమిని కాంగ్రెస్ పెట్టింది. మళ్లీ ఇండియా కూటమి ద్వారానే ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది, ఈ దేశంలో శాంతి నెలకొల్పుతుంది. కాంగ్రెస్ పార్టీ బాధ్యత, ఎందుకంటే ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది మనం. స్వతంత్రం విలువ తెలిసిన వాళ్ళం, ప్రాణ త్యాగాల విలువ గుర్తించిన వాళ్ళం. ప్రాణం విలువ ఏందో మనకు తెలుసు. పుల్వామాలో సైనికులు చచ్చిపోతే మాట్లాడిన నరేంద్ర మోడీ, లదాఖ్ లో మన బిడ్డ కర్నల్ సంతోష్ బాబు చచ్చిపోతే పరామర్శించడానికి రాని ప్రధానమంత్రి దేశంకున్నాడు.